हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रनिंग कलेक्शंस। फ्रेंड्स, एवरते ना चैनल ने फर्स्ट टाइम चूस्तुन्नारो सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, पक्कने उन्न बेल नोटिफिकेशन अयिते कंपलसरी एक्टिवेट चेसुकोंडी। मीरु नाकिंत सपोर्ट इस्तुन्नंदुकु चाला हैप्पीगा उंदंडी, थैंक्स टू ऑल। लास्ट वीक लो अयिते रेन प्रॉब्लम वल्ल चाला डेलिवरीस अयिते चाला लेट अयिनायंडी, ट्रैक्स इश्यूस कूडा चाला वच्चाई, काकपोते इप्पुडु अन्नी डेलिवरीस अवुतुन्नायि। ई ग्रूप ई वीडियोलो उन्न ऐटम्स अयिते अन्नी प्रेजेंट अयिते अवेलेबल उन्नायंडि, स्टाक अयिते चाला अंटे चाला रीजनबल प्राइसेस साइड की मेंशन चेशानु कदंडि, अदे फिक्स्ड प्राइस। మీకు షిప్పింగ్ ఛార్జీ కూడా ఏం లేదు, ఫ్రీ షిప్పింగ్తోనే అండి అది। నేను ఏదైతే ప్రైస్ మెన్షన్ చేశానో సైడ్కి అదే ఫిక్స్డ్ ప్రైస్, షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు, ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ అండి। మీకు ఏదైతే నచ్చిందో ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ విత్ ప్రైజెస్తో సహా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి। మీకు ఆ గ్రూప్లో కూడా నేను అన్నింటికి ప్రైస్ మెన్షన్ చేస్తున్నప్పుడు, మీరు నన్ను అవైలబిలిటీ అడిగినప్పుడు విత్ ప్రైస్తో సహా నాకు పంపించండి। గ్రూప్లో కూడా నేను ప్రైస్ అయితే అన్నింటికి మెన్షన్ చేస్తూనే ఉన్నానండి, అవైలబిలిటీ అడిగినప్పుడు అయితే నాకు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ అడగండి, అది స్క్రీన్ పైన ఉన్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి। ప్రజెంట్ అయితే అవైలబిలిటీ ఏం అడగాల్సిన అవసరం లేదండి, ప్రజెంట్ అయితే స్టాక్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి। వీడియోని ఎవరైతే కొంచెం లేట్గా చూస్తారో అప్పుడు నన్ను అవైలబిలిటీ అడగండి, స్టాక్ అవైలబిలిటీ అప్పుడు నేను చెప్తాను। ఫస్ట్ అడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి, ఎందుకంటే చాలామంది అడుగుతారు కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే మెసేజ్ చేయండి మీరు, అప్పుడు మీకు రిప్లై అనేది వస్తుంది అవైలబుల్ ఆర్ నాట్ అవైలబుల్। అవైలబుల్ అనగానే మీరు పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు అడ్రస్ పంపించండి, ఆ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి, దానికి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి। మీకు ఇవి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేకపోతే నేను అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, దాని ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు। పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీగా సెండ్ చేయాలండి, వితౌట్ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది బుకింగ్ అనేది ఏమీ ఉండదు। పేమెంట్ స్క్రీన్ షాట్ ఉంటేనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతాయి, కాబట్టి మీరు కంపల్సరీగా పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పంపించాలి। ఈ వీడియోలో ఉన్న జ్యువెలరీకి అయితే మీకు బ్యాక్ చైన్ అనేది రాదండి, థ్రెడ్ అనేది ఇస్తారు। మీకు ఒకవేళ బ్యాక్ చైన్ కావాలంటే ఎక్స్ట్రా 30 రూపీస్ పే చేయాలి, అన్నింటికి కాదండి, ఓన్లీ ఈ వీడియోలో ఉన్న జ్యువెలరీస్కి మాత్రమే। మీరు బ్యాక్ చైన్ కావాలంటే ఎక్స్ట్రా 30 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, నేను ముందే చెప్తున్నాను। ఇప్పుడు మీకు ఇందులో కొన్ని జ్యువెలరీస్కి మీకు బ్యాక్ చైన్ ఇచ్చారు, కానీ బ్యాక్ చైన్ అయితే రాదు, థ్రెడ్డే వస్తుందండి। బ్యాక్ చైన్ కావాలనుకునే వాళ్ళైతే ఎక్స్ట్రా 30 రూపీస్ యాడ్ చేసేసి మీరు పేమెంట్ వేసేయండి, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది। ఇంకా నన్ను క్యాష్ ఆన్ డెలివరీ ఉందా సీఓడి ఆప్షన్ అంటే నా దగ్గర సీఓడి ఆప్షన్ అయితే లేదు, జ్యువెలరీనే కాదండి ఇంకా శారీస్ కలెక్షన్ కూడా అప్డేట్ చేస్తాను। డిస్క్రిప్షన్లో నేను శారీస్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తానండి, జాయిన్ అవ్వండి। జ్యువెలరీ గ్రూప్స్ కిందనే మీకు శారీస్ గ్రూప్ లింక్ షేర్ చేస్తాను, జాయిన్ అవ్వండి। ఇంకా మీకు డైలీ కలెక్షన్స్ అయితే చాలా అప్డేట్స్ అనేవి ఉంటాయండి గ్రూప్లో, జ్యువెలరీ గ్రూప్లో అండ్ ఇంకా శారీస్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, చాలా కలెక్షన్స్ అనేవి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను డైలీ। ఇంకా నా దగ్గర చాలా కలెక్షన్స్ అవైలబుల్లో ఉంటాయండి, జీజే పాలిషింగ్ కూడా ఉంటాయి, ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ అవైలబుల్లో ఉంటాయి, జాదు కుందన్స్ కూడా జ్యువెలరీస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి, గోల్డ్ ఫినిషింగ్ సీజెట్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి, అన్నీ నా దగ్గర ఉండే అన్నీ ప్రీమియం క్వాలిటీయే, ఫస్ట్ క్వాలిటీ జ్యువెలరీనే ఉంటుంది, సెకండ్ క్వాలిటీ అనేది నా దగ్గర ఉండదండి, అన్నీ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీస్ అవైలబుల్లో ఉంటాయి, ఫస్ట్ క్వాలిటీ జ్యువెలరీస్। వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అన్నీ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి, అస్సలు మిస్ అవ్వకండి।
వెంటనే బుక్ చేసేసుకోండి. ప్రెజెంట్ అయితే అంత స్టాక్ అంతా అవైలబుల్లో ఉంది అండి. ఇంకోటి ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి పెట్టుకోండి. ఓపెనింగ్ వీడియో చాలామంది తీయట్లేదు. ఓపెనింగ్ వీడియో లేకుండా అయితే నేను పార్సల్ అనేది రిటర్న్ తీసుకున్నాను. ఎందుకు అంటే డ్యామేజ్ ఉన్నా లేదంటే ఒక్కోసారి ఐటెం అనేది వేరే ఐటెం వచ్చిన అది చాలా రేర్ అండి, అందరికి రాదు, ఎప్పుడో ఒకసారి అట్లా జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరిగా ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి. ఓపెనింగ్ వీడియో లేకుండా అయితే నేను పార్సల్ అనేది రిటర్న్ తీసుకోను. ఒకవేళ డ్యామేజ్ ఉన్నా, మీరు పెట్టిన ఆర్డర్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఐటెం వచ్చినా కూడా అది నేను రిటర్న్ తీసుకోను. ఓపెనింగ్ వీడియో ఉంటేనే నేను అది రిటర్న్ తీసుకుంటాను. కొంచెం నీ కరెక్ట్గా తీయండి ఓపెనింగ్ వీడియో అనేది. ఒకటే వీడియో